టీడీపీ విధానం 23 సీట్లు వచ్చినాయని కాళ్ళు ముడుచుకుని కూర్చోాలి. వాళ్ళు కూడా మీ పార్టీలు రెండు బ్రహ్మాండంగా అదే మోడ్లో ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో ఇవన్నీ కాదు కదా, నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నంబర్ మనం ఎన్ని గెలిచామా లేదా అనేది చూసుకుంటారు. అది డెమోక్రటిక్గా జగన్మోహన్ రెడ్డి ఆ డెమోక్రటిక్గా ఉండట్లేదు, ఆ డెమోక్రసీ వాల్యూ లేవు ఆ పార్టీకి అనే కదా ఇంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇవాళ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ చూడండి, మీ పార్టీలో తిరుపతి ఎంత గొడవ అవుతుంది, ఏకంగా మీటింగులు పెట్టేసి ఏదో పెట్టేస్తున్నారు, చూస్తున్నారు. సరే కొంతమందిని పిలిచి మాట్లాడినట్టున్నారు, పెద్దలు గొడవ అవుతుంది. అక్కడ చిత్తూరు ఏం జరుగుతుందో చూస్తున్నారు. విజయవాడ వెస్ట్ ఆయన ఇంకా సమావేశాలు పెడతానే ఉన్నాడు పోతిరి మహేష్ గారు. ఇన్ఫ్యాక్ట్ పోతిరి మహేష్ ఇప్పుడు కాదు, 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. అందరూ మీరులాగానే అందరూ, ఆయన ఎక్కువ తక్కువని కాదు కానీ ఆయనే క్యాండిడేట్ అని అనుకున్నారు అందరూ. తర్వాత విజయవాడ వేసిన తర్వాత అవనిగడ్డ పొత్తులో భాగంగా మీకు ఇచ్చారు. మీరు ఇంకా క్యాండిడేట్ని మీరు డిసైడ్ చేయలేదు. తెలుగుదేశంలో గొడవ, మరి పొత్తులో భాగంగా వాళ్ళకి ఇచ్చారు కదా, మనం ఆగుదామని వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నారా? అంటే కోరికలు మీరు అన్నట్టు నిజమే, అయ్యో మనకు కావాలి మనం కూడా అందులో భాగంగా పంచుకోవాలనే ఉండొచ్చు, కానీ యాస్పిరేషన్స్ ఉంటాయి కదా. అలాగే బందర్ పార్లమెంటు బాలశౌరి గారు వచ్చి దీంట్లో చేరారు, ఆయనే క్యాండిడేట్ అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఇంకేదో పేరు, బండెడ్డి రాము పేరు వినపడుతుంది, బండారు పేరు నరసింహరావు అనే కొత్తగా పేరు, ఇంకో పేరు నాకు తెలియదు ఆయన, ఆ పేరు ఒకటి వినపడుతుంది. మళ్ళీ ఇవాళ బాలశౌరి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కలిశారంట. ఇదంతా ఇగో ఇటువంటివి. తర్వాత కాకినాడ ఆవిడ మాజీ మేయర్ ఆవిడ ఇవాళ రోడ్డు ఎక్కేసి వైసీపీలో చేరిపోయింది, బండ బూతులు తిట్టేసింది మీ పార్టీ నాయకుల్ని. ఇవన్నీ ఎందుకు వచ్చాయి సడన్గా అనే దగ్గర చర్చ జరుగుద్ది కదండి. జరుగుతుంది సార్, జరగద్దు అని అంటే నేను అంటుంది జరుగుతుంది, చర్చ జరుగుతుంది. కానీ నేను అదే చెప్పింది, మనిషి అనే వ్యక్తికి మనిషికి ఆశ అండి. అందులో ఇవాళ రాజకీయాల్లో నిందా చెప్పినట్టు కదంటే, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే అనేది కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు అసలు కింద నుంచి పైదాకా కూడా ఇవాళ కార్యకర్తలు లేరు. ఇవాళ ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళు నేను ఎమ్మెల్యే అయిపోవాలి అనే ఆలోచన ఇవాళ ఎక్కువ మందిలో ఉంటుంది. ఎక్కువ మందిలో ఉండటం తోడు ఏంటంటే, ఇవాళ అందులో 3 పార్టీలు కలిసిన తర్వాత గెలుపు అవకాశాలు మెండు కనిపిస్తున్నాయి. గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు సహజంగా ఆ ఆశ ఇంకొంచెం పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది. దాన్ని కూడా తప్పు పట్టలేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీకి ఆ పార్టీ పోతే 175 స్థానాలు ఉంటాయో పోటీ చేస్తారు. కానీ ఇక్కడ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మేము కొన్ని సీట్లు, వాళ్ళు కొన్ని సీట్లు అనుకున్నప్పుడు తగ్గినాయి కదా. ఇప్పుడు మాకు మేము తీసుకుంది 21, 175లో 21 అంటే ఎన్ని వదులుకున్నాం మేము? మేము ఎన్ని వదులుకున్నామండి? అట్లాగే బీజేపీ వాళ్ళు తీసుకుంది 10, వాళ్ళు ఎన్ని వదులుకున్నారు? ఇవన్నీ కూడా ఉంటుంది కదా. ఇన్ని సాట్ల ఇప్పుడు ఏదో 1 సాట 2 సాట్ల వాళ్ళు వచ్చేసి గొడవ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది, లేకపోతే ఇంకేదో ఇదేదో బ్యాడ్గా సిగ్నల్ అవుతుంది అనేది నేనైతే అనుకోవట్లేదు వెంకటకృష్ణ గారు. నా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అందరం కష్టపడే ఉండే పార్టీలు ఎవరు తిరగకుండా ఎవరు లేమండి, అందరూ కాశీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా 15 నియోజకవర్గాలు తిరుగుతున్నాను, ఈ రోజు కూడా తిరుగుతున్నాను. అయినంత మాత్రాన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగానో లేదంటే మనకేదో ఉంది కదని చెప్పి ఆశను బయట పెట్టుకుని గొడవ చేస్తే నేననేది అది రాజకీయ నాయకులత్వ లక్షణాలు కాదంటాను. నేనైతే ఒక రాజకీయంగా వచ్చినప్పుడు మనం సేవ చేద్దామనే కదా. రాజకీయ నాయకుడు అంటే ఎందుకు వచ్చారు? రాజకీయం ఏంటంటే ఇక్కడ సేవనే భావమే కదా. ఇవాళ దౌర్భాగ్యం ఎందుకని అంటే సేవనే భావం పోతుంది చాలా మందిలో. సేవనే భావం పోయి నాకు అధికారం ఉండాలి, నేను ఏదో చేయాలి అనుకునే వాళ్ళు గొడవ చేస్తారు అని అంటే మళ్ళీ ఎవరైనా బాధపడతారేమో. కానీ ఎక్కువది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇల్లుంటది వస్తుంది తప్పితే ఏమైంది? రేపు ఇంకొక అవకాశం అది కింద భవన్ ప్రకాశ్ రెడ్డి గారు అన్నారు, ఇంకొక అవకాశం రావచ్చేమో. ప్రజాసేవ పరమావధి అనుకున్నప్పుడు ఏదో ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు పెద్దలు జవహర్ గారు మినిస్టర్గా కూడా చేశారు, ఇవాళ సీట్లు లేదు బాధ వేస్తుంది కాదని అంటలేదు. కానీ ఆయనకి ఆ పరిధి కొంతకాలం ప్రజాసేవ చేశాడు, ఎక్కడికి పోద్ది అది, ఎక్కడికి పోదు కదా. ప్రజాసేవ చేసిన తర్వాత ఆ గుర్తింపు ఉంటుంది, ఆయనకి ప్రజల్లో అలాంటి గౌరవం ఉంటుంది, ఎక్కడికి పోదు కదా. అందుకని తప్పదండి రాజకీయాలు అన్న తర్వాత, మరి ముఖ్యంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో 3 పార్టీలు కలిసి వెళ్తున్నప్పుడు కొన్ని త్యాగాలు అనేది ఖచ్చితంగా చేయవలసిన ఆవశ్యకత ఉంది. రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోరుకోవాల్సిందే. మన ఊరు మన ప్రాంతం బాగుండాలనుకున్నప్పుడు, మనం ఉన్నటువంటి మనం పుట్టి పెరిగి రేపు చచ్చిపోతే ఇక్కడ మట్టి అవుతాం అనుకున్నటువంటి మన ప్రాంతం బాగుండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్నిటికి మనం తల వగ్గవలసిందే, కూర్చొని చూడాల్సిందే. ఏ ఇవాళ ఎమ్మెల్యే అయిపో అవ్వకపోతే అన్న చచ్చిపోతారండి రేపు తెల్ల పెట్టుకున్నా ఏమైపోద్దండి? నాకు అర్థం కాదు. ఏ ఇంకొక అవకాశం వస్తాం రేపు, రేపు ఇంకోటి రావచ్చామా, రాకూడదని ఎందుకు అనుకోవాలి మనం? ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి బాధ అనిపిస్తుంది, బాధపడుతుందో దాన్ని తప్పు పట్టను. కానీ
రాజకీయ నాయకులు అన్న తర్వాత ఏ పార్టీలో మనం ఉన్నామో ఆ పార్టీని గౌరవించడం నేర్చుకోవాలి, ఆ పార్టీ నాయకులు చెప్పిన దానికి వినడం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే సీట్లు ఇచ్చేస్తారంటే ఇవాళ అదే నేను అందుకే దౌర్భాగ్యం ఉంది. నేనేం దానికేమి పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు దానికి, నేను సపోర్ట్ చేయట్లేదు దానికి. ఆ పార్టీ నుంచి రాగారు ఇక్కడ టికెట్ ఇచ్చే దానికి నేనేం టప్పెట్లు కొట్టను, నేను కూడా కానీ తప్పను, కానీ తప్పని పరిస్థితిలో మేము కూడా తలదించుకుని నాయకుడు కింద వెళ్తున్నాం కాబట్టి, ఒక నాయకుడు అండర్లో నడుస్తున్నాం కాబట్టి ఆ నాయకుడు చెప్పింది వినాల్సిందే. అర్థమైంది మీ పాయింట్. ప్రజాసేవ కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, అదేదో టికెట్ రాలేదనో ఇంకో పదవి రాలేదనో ఒక్కసారిగా రివర్స్ అయిపోవడమో లేకపోతే నిరాశ చెందడమో కరెక్ట్ కాదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్